హాయ్ గైస్, ఎట్లూరు కామ్ దాన్ని మంచి నడుస్తుంది. భయ ఇయాల్టి వీడియోలో నేను మీకు జియో మాస్టర్ ట్రాప్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్లాన్స్ నేను చెప్పబోతున్నాను. అంబానీ బాబా ఏడకాడ సెట్ చేసేసిండు చెస్లా. ఓవర్ నైట్ లో డిమానిటైజేషన్ 2000 నోట్లు ఎట్లా అయితే బంద్ అయినాయో అట్లా బంద్ చేసేసి పడేస్తాడు. అండ్ ఇంత ఖర్చు పెట్టాలా అన్న సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది, మీరు ఎయిర్టెల్ యూజరా జియో యూజరా కామెంట్ చేయండి. జియో ఏదైతే బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయో దాని పక్కనే ఇక్కడ ఎయిర్టెల్ వి డిస్ప్లే చేస్తాను. ఎయిర్టెల్ కోసం నేను మళ్ళీ ఇంకో వీడియో చేయలేను అందుకని అనమాట. సో వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కి చాలా రీసెర్చ్ అవుతాం అవుతుంది. దాని ఎంకరేజ్మెంట్ కో లైక్ చేసిరు, 1500 లైక్లు ఇచ్చారు అంటే నాకు కూడా గుండెగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా 50% పెరగబోతుంది ఒకవేళ మీరు 5G రీఛార్జ్లు చేసేవాళ్ళైతే, అండ్ 30% వరకు పెరగబోతుంది మీరు కనుక 4G రీఛార్జెస్ చేసేవాళ్ళు అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ, ఒకప్పుడు ఏంటంటే భారతదేశంలో ఇంకా కూడా 5G టెస్టింగ్ అవుతుంది, అందుకనే మనకు అన్లిమిటెడ్ అనేది ఇస్తున్నారు. నిన్ననే జియో ఎయిర్ ఫైబర్ పబ్లిక్ లాంచ్ అయిందనమాట. దీనివల్ల ఏంటంటే ఇంటర్నెట్ వైర్స్ కూడా అప్రోచ్ కాని ఏరియాస్లో, సిమ్ సిగ్నల్ కూడా తక్కువ ఉన్న ఏరియాస్లో ఈ జియో ఎయిర్ ఫైబర్ తోటి మినీ మినీ లైక్ సిగ్నల్ టవర్స్ సెట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు ఎక్కడో కొండ మీద కూడా ఇంటర్నెట్ పుణ్యానికి ప్రశాంతంగా వస్తుంది అనమాట. సో అంబానీ బాబా ఏదైతే అనుకున్నారో 5G ఇండియా మొత్తం వచ్చిన తర్వాతే కాస్టింగ్ అనేది సెట్ చేస్తాం, వచ్చేసింది ఇండియాలో. దానికంటే ముందలే మన సెక్యూర్డ్ ప్లాన్స్ ముందే తెలుసుకొని చేసుకొని ఉంటే మనం సేఫ్గా ఉంటాం, పైసలు చాలా సేవ్, లిటరల్లీ 1500 2000 సేవ్ అవుతాయి కొన్ని ప్లాన్స్ మీద. ఆ సజెషన్ విని మీరు కనుక ఈ 2999 ప్లాన్ కనుక రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, మీకు 1 ఇయర్ వరకు సెక్యూర్ అయిపోతారు. అండ్ ఏదైనా కొత్త ప్లాన్ వచ్చినా, కాస్ట్లీ ప్లాన్ వచ్చినా మీకు టెన్షన్ లేకుండా 1 ఇయర్ వరకు బిందాస్ ఉండొచ్చు. 2.5 GB ఇంటర్నెట్ ఎవ్రీడే వస్తుంది భయ్య, అలా మీకు 365 డేస్ వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఎస్ఎంఎస్ మీకు బిందాస్గా వస్తుంది, నో ప్రాబ్లం ఇందులో. అయితే ఇక్కడ బిందాస్ విషయం ఏంటంటే ఈ 2.5 GB ప్లాన్ 30 డేస్ కనుక మీరు తీసుకుంటే అది మీకు ఇంకొక ప్లాన్ ఉంది 349 రూపీస్ అని. అలా మీరు 12 మంత్స్ వేసుకుంటే 4200 రూపీస్ అవుతుంది. ఇయర్ది రీఛార్జ్ చేసుకుంటే 2999కి అయిపోతుంది. దానికి యాడెడ్ బోనస్గా కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ఎస్ కూడా వస్తున్నాయి. నా సజెషన్ ఈ ప్లాన్ తీసుకోండి, ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ ద మనీ ప్లాన్ అనమాట. 5G రాగానే జియో ఫస్ట్ ఎత్తేసి ఇదేదే, ఎందుకంటే అందరు ఇదే రీఛార్జ్ చేసుకుంటారు అని వాళ్ళకి తెలుసు. ఇది దీని ప్లేస్లో ఇదే ప్రైస్కి 5G మరీ తక్కువ, మేబీ 500 MB 750 MB పర్ డే ప్లాన్ ఇస్తాడు. అది ఎంచుకునే బదులు ఇది ఇప్పుడే వేసేసుకుని ఉంటే చాలా బెస్ట్. ఈ 3 నెలల ప్లాన్ రీఛార్జ్ గురించి తెలుసుకునే ముందర అగారా వాళ్ళ ట్రావెల్స్ టీమ్ ఐరన్ గురించి మీరు పక్కా తెలుసుకోవాలి. 1200 వాట్ పవర్ సప్లై మీద రన్ అవుతుంది, మీ చెయ్యి సైజ్ ఉంటుంది భయ్య. ఈజీ టు ట్రావెల్ బ్యాగ్లో ఆడంటే ఆడ పెట్టుకోవచ్చు. 80 ml ఫనల్ ఇస్తాడు, దాంతో మీకు ఏదైతే ట్యాంక్ ఉందో ఐరన్కి అది 80 ml ఉంటుందన్నమాట. సింపుల్గా 1 sip మీరు మొత్తం వాటర్ ఫిల్ చేసేయచ్చు. మల్టీ ఫ్యాబ్రిక్ టెంపరేచర్ కంట్రోల్తో రావటం వల్ల మీకు ఎటువంటి బట్టలు మీరు ట్రావెల్ చేసేటప్పుడు తీసుకపోయినా హాయిగా బిందాస్గా ఐరన్ చేయొచ్చు. తర్వాత 360 డిగ్రీస్ తిరిగే వైర్ ఇచ్చారనమాట, స్విల్ కేబుల్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఫోల్డబుల్ హ్యాండిల్ ఉండటం వల్ల మీకు హైట్ అడ్జస్ట్మెంట్లు ఇల్లు ఏం అవసరం లేదు భయ్య. అండ్ మీకు టెంపరేచర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి సెరామిక్ కోటెడ్ సోల్ ప్లేట్ ఇచ్చారనమాట. సింపుల్గా 80 ml వాటర్ ఫిల్ చేయాలి, పవర్ ఆన్ చేయాలి, లైట్ ఇండికేటర్ వస్తుంది. దాని తర్వాత మీరు ఐరన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ స్టీమ్ అవసరమైనప్పుడు బటన్ నొక్కాలా, స్టీమ్ వస్తుంది, బిందాస్గా ఐరన్ చేసి ఎంజాయ్ చేయాలా. సింపుల్ భయ, ఒకవేళ మీరు బాగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అయితే ఈ ఐరన్ నేను సజెస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళగను. అండ్ ఇంకొకటి, జియోలో ఎవరికి తెలుసో లేదో తెలియదు భయ, ఇప్పుడు క్రికెట్ సీజన్ నడుస్తుంది, చాలామందికి ఇంటర్నెట్ అయిపోతుంది 1.5 GB 2 GB. మీరు కనుక ఎమర్జెన్సీగా మంచిగా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాడదాం అనుకుంటే 49 రూపీస్ డేటా ప్యాక్ ఉంది. ఇది 1 డే మాత్రమే ఉంటుంది అనమాట. మీకు అన్లిమిటెడ్ పర్ డే మొత్తం వస్తుంది అని అంటాడు కానీ వాడు చెప్పేది, కానీ ఇక్కడ ఏంటంటే 25 GB వరకే మీకు ఇంటర్నెట్ అనేది వస్తుంది 4. దాని తర్వాత 64 KBPS పడిపోతుంది. ఒకవేళ కనుక మీరు ఇంటర్నెట్ బాగా వాడే వాళ్ళు అయితే ఇది నేను 100% మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొక కేటగిరీ కూడా ఉంది. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఉంది భయ్య, ఆమె కాల్స్ చేసుకుంటుంది, అప్పుడప్పుడు చేసుకుంటుంది, ఇంటర్నెట్ వాడదు. ఆమెకి నేను ఈ 3000 రూపాయలు 1500 365 రూపీస్ ఎవ్రీడే నేను రీఛార్జ్ చేయడం వేస్ట్ అనమాట. వాళ్ళకి జియో టాక్ టైమ్ ప్లాన్స్ ఉన్నాయి, చాలామందికి తెలియదు. 10 రూపాయల నుండి 1000 రూపాయలు ఉన్నాయి. మీరు 10 రూపాయలకు రీఛార్జ్ చేస్తే 7.5 రూపీస్ ఎంత వస్తుంది భయ్య. మీరు కనుక 1000 రూపాయలకు రీఛార్జ్ చేస్తే 850 రూపీస్ ఎంత వస్తుంది. సో ఎవరెవరైతే జస్ట్ లైక్ అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ చేసుకుంటారో వాళ్ళకి ప్లాన్ చాలా సెట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ జస్ట్ అప్పుడప్పుడు మా మామయ్యలకో మా లేకపోతే వాళ్ళ కజిన్స్కో అలా కాల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆమెకి డేటా ప్లాన్ అవసరం లేదు, అన్లిమిటెడ్ కాల్స్ కూడా అవసరం లేదు. నేను లైక్ 1 ఇయర్కి రీఛార్జ్ చేసిందంటే అయిపోయింది భయ్య, 1000 రూపాయలు అన్లిమిటెడ్ వ్యాలిడిటీ బిందాస్ ఉంటుంది. సో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, ఎవరైనా కావాలంటే ఇవి కూడా ట్రై చేయండి. దాని తర్వాత ఇంకొక రకమైన కేటగిరీ ఉంది, ఎవరైతే బాగా టాక్ టైమ్ అవసరమో ఇంటర్నెట్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను భయ్య, 95% ఆఫ్ ద టైమ్ నేను ఇంట్లోనే ఉంటాను, నేను బయటికి అనేది వెళ్ళను. వాళ్ళకి ఈ ప్లాన్ సెట్ అవుతుంది. ఎవరైతే ఇంట్లో ఆఫీసులో ఎప్పుడు వైఫై అవైలబిలిటీ ఉందో
వాళ్ళకి ఇది సెట్ అవుతుంది భయ. ఒకవేళ మీరు కనుక 1 ఇయర్ ప్లాన్ తీసుకునేటట్టయితే మీరు 1559 రూపీస్ ప్లాన్ ట్రై చేయండి. మీకేంటంటే అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, 24 GB ఇంటర్నెట్ వస్తుంది సంవత్సరానికి. ఒకవేళ మీకు ఎమర్జెన్సీగా అయిపోయింది అనుకోండి, ఆ 49 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నారంటే ఆ రోజు వరకు 25 GB పిందాస్గా వాడుకోవచ్చు. అండ్ ఫైనల్ సజెషన్, మీరు కనుక మొబైల్ రీఛార్జ్లు అండ్ మొబైల్ డేటా వాడే బ్యాచ్ అయితే జియోలో ఓటీటీ ప్లాన్ ఉన్న ఏ ప్లాను వాడకండి భయ్. ఎందుకంటే వాళ్ళు ఆ ఓటీటీ ప్లాన్కి సంబంధించిన ఏవైతే వాల్యూ కూడా ఉందో దాన్ని కూడా యాడ్ చేస్తున్నారనమాట. మీరు హెవీ ఇంటర్నెట్ యూజర్ అయితే ఈ మొబైల్ రీఛార్జ్లు ఇవన్నీ చేయించుకోవడం వేస్ట్ భయ్, ఎందుకంటే చాలా ఖర్చు అయిపోతుంది. వైఫై పెట్టించుకోండి, ఎయిర్ ఫైబర్ ఉంది అండ్ అంతేకాకుండా జియో వైర్ ఫైబర్ ఉందన్నమాట. సో మీకు బిందాస్గా పెట్టించుకొని 399 రీఛార్జ్ చేశారంటే అన్లిమిటెడ్ వస్తుంది, 30 MBPS బిందాస్ ఉంటుంది లైఫ్. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు మంచి వాల్యూ యాడ్ చేసింది అనుకున్నాను. ఎవరెవరైతే జియో యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి భయ్, ఎందుకంటే జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది, కాస్ట్లు భయంకరంగా పెరగబోతున్నాయి. అది రేపు అవుతుందా వచ్చే నెల అవుతుందా ఎవరికి తెలియదు, ఎప్పుడు అవ్వబోతుందో తెలియదు, ఓవర్ నైట్లో మీకు అంతా మారిపోద్ది. సో దానికంటే బెస్ట్ ఈ రీఛార్జ్ చేసుకుని కూర్చోవడం మంచిదన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో మీద నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జాయ్ హెల్ప్.